like to miss any function related to D.S. Raziraju, because I have no hesitation to say he is my mentor as far as my role in film industry is concerned. He's one person I respected most, like my father. And I'm still searching for somebody like him. I have not found one. He's one and only. And I really cherish my memories of him. And so much to learn from him. So much to, in the journey that we take, very respectable. That's what is most important. I'm very happy Purandeshwari garu is part of our family and cinema. So he's here, and Ramanaidu garu, Rajan Prasad garu, Salu Arvind, Mr. K. Ramarao, and Raja, we're all from the same family of cinema. We're all very grateful to cinema. Whatever we are today is because of cinema. So I am very happy that they have done a great journey. So I'm sure this will be very interesting, because he has played a great role in this journey in favor of the cinema, in favor of all the people who are with him. D.V.S. Rajagaru, ippudu manam ikkada ee samaveshaniki moola purushulu D.V.S. Rajagaru. Film Nagar lo oka chinna intlo chinna club ga unnadanni varu ఎన్నోసార్లు ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఇండస్ట్రీకి ఏమేమి అవసరం, ఈ కల్చర్ అవసరం, మాకు డాన్స్లు ప్రోగ్రాములు కావాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి అన్నీ అయిపోయినాక రామారావు దిగిపోతే తర్వాత వచ్చిన నారా చంద్రబాబు గారి చుట్టూ చాలాసార్లు వెళ్ళి జీవో తీసుకొచ్చి ఈ రాక్ గార్డెన్ని ఈ రోజుగా ఈ విధంగా తయారు చేయడానికి వారిను వారు గోపాలరావు గారు చేసి కృషి మెయిన్. దానికి తోడు వారు చేసిన ఈ కృషిని, ఈ మూల స్తంభాన్ని కేఎల్ నారాయణ గారు, డాక్టర్ కేఎల్ నారాయణ గారు వారి కమిటీ వచ్చినాక ఈ రోజున తీర్చిదిద్దారు. హైదరాబాద్ నగరానికే ఒక అలంకారంగా చేశారు. అలాంటి రాజుగారు నిజంగా ఈరోజు గుర్తుంచుకోవడం చాలా సంతోషం. అలాగే రాజుగారు ఎన్ఎఫ్డిసిలోను ఎఫ్డిసిలోను చైర్మన్గా ఉన్నప్పుడు ఎంతోమందికి ఎన్నో విధాలు సహాయం చేశారు. ఇప్పటికీ ఎంతోమంది వచ్చి రాజుగారు పెట్టిన భిక్షమేమి ఈరోజు ఈ విధంగా ఉందని చెప్పడం ఎంతో ఆనందం. ఇలాంటి వారు ఇండస్ట్రీలో కొందరైనా ఉండబట్టే ఇండస్ట్రీ ఈ విధంగా నిలబడింది. ఇట్లాంటి వాళ్ళు ఇంకా రావాలి, ఎన్నో చేయాలి. అలాగే నాకు రఘుపతి వెంకయ్య అవార్డు రావడానికి మూల కారకులు డివిఎస్ రాజు గారు. వారు అధ్యక్షులుగా ఉండగా నాకు ఈ అవార్డు ఇప్పించారు. వారికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను, ఎప్పుడూ మర్చిపోను. జీవితాంతం వారికి స్మరించుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. శ్రీ డివిఎస్ రాజు గారి జర్నీలో అతి కొద్ది జర్నీ నేను కూడా ఆయనతో కలిసి చేయడం జరిగింది. ఆ జర్నీ ఆయనతో ఆయన్ని గమనించటం, ఆయన డిసిప్లిన్, ఆయన నిబద్ధత అవన్నీ చూసిన తర్వాత నా జీవితంలో చాలా ఎక్కువ మార్పు జరిగింది, ఎక్కువ డిసిప్లిన్. యాక్చువల్గా నాకు పెద్ద డిసిప్లిన్ అంటేనే నాకు పెద్ద తెలిసేది కాదు, అంత ఇండిసిప్లిన్గా ఉండేవాడిని. అటువంటిది రాజుగారిని చూస్తే ఏదో ఒక గురువు, ఒక తండ్రి అనే ఫీలింగ్ ఉండేది. అందుకని ఆయన్ని చాలా జాగ్రత్తగా, ఆయన దగ్గరకు ఎక్కడ మాట పడతామో అనే విధంగా ఉండేవాడిని. ఆ విధంగా ఆ జర్నీలో వరల్డ్ తెలుగు ఫెడరేషన్ స్థాపించినప్పుడు దగ్గర నుంచి అంతకుముందు సినిమా ఫీల్డ్లో ఉన్నా ఎక్కువ భాగం నేను ఆయనతో కలిసి చేసింది వరల్డ్ తెలుగు ఫెడరేషన్ 92-94 ఆ ప్రాంతాల్లో. అప్పటి నుంచి దాదాపు 20 ఇయర్స్ ఆయనతో ఆ జర్నీలో నేను ఎక్కువ భాగం నేర్చుకుంది నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ. ఏ పనైనా చేస్తే పట్టుదలగా ఆ పని పూర్తయ్యే వరకు అదే పని మీద ఉంటారు. మర్చిపోవటం, 2 రోజులు బద్దకించడం అట్లాంటిది జరిగేది కాదు. 3 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు దాటిపోయింది. సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్లో తెలుగు వారికి భాగస్వామ్యం ఇవ్వడానికి వాళ్ళు నిరాకరిస్తే ఆయన చాలా పట్టుదలగా ఈ సి కళ్యాణ్ అనే ఆయన్ని అక్కడ ప్రెసిడెంట్ని చేశారు. ఇక్కడ ఉండి ఆయన మద్రాసు కూడా రాకుండానే ఆ కళ్యాణ్ని ఆయన ప్రెసిడెంట్గా అక్కడికి వచ్చిన తర్వాత
ఇంతవరకు వాళ్ళు ఎలక్షన్ పెట్టడానికి మరో ప్రయత్నం చేయలా. అప్పుడు రాజుగారు ఆయన పెట్టారు కదా, ఆయన బాగా చేస్తున్నారు కదా, మనలో మనం ఇచ్చేయటం ఎందుకని. ఆ సౌత్ ఇండియా ఫిలిం కెమెరాకి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇక ముందు కూడా ఉండమని అడుగుతున్నారు. ఆ కళ్యాణ్ కూడా ఈ రాజుగారి శిష్యుడే. అలాంటి వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో అనేక మంది ఉన్నారు, అనేక రకాల పదవులు, అనేక రకాలైన స్థానాల్లో చాలా పెద్ద స్థితికి వచ్చారు. వారిని పర్మనెంట్గా గుర్తుంచుకోవాలి, పర్మనెంట్గా వారి పేరుతో ఈ ఇండస్ట్రీకి, ఈ ఫిలిం నగర్కి, ఈ ఫిలిం కల్చరల్ సెంటర్కి ఏదైనా మంచి ఆయన పేరుతో ఏదైనా జరగాలి అంటే, ఇప్పుడు మా అరవింద్ కొత్తగా రాజకీయ నాయకులుగా ఉన్నారు, అలాగే మంత్రి గారు, వారు తలుచుకుంటే బహుశా జరగనిది ఏమి ఉండదు. వారి పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మీరు మీ ప్రయత్నం చేసి వారి పేరుతో చిరస్థాయిగా ఉండే అవార్డు, చిరస్థాయిగా ఈ ఫిలిం నగర్, డివిఎస్ ఫిలిం నగర్, డివిఎస్ రాజుగారి ఫిలిం నగర్ అట్లాంటిది ఏదైనా మీరు ఆలోచించి మంచి చేస్తే చిరస్థాయిగా ఆయన పేరు అలా నిలిచిపోతుందని, అలా మీరు చేసి పెడితే మేమంతా హ్యాపీగా. మా ఇంట్లో ఏ సమస్య అన్నా, అంటే సమస్య అంటే నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్, చిరంజీవి గారి సంబంధం మా చెల్లెలకు వచ్చింది. కొంతమంది ఇంట్లో డిబేటు సినిమా వాళ్ళకి ఇవ్వకూడదు, కొంతమంది ఇవ్వాలి, ఆ ఇవ్వాలి అన్న దాంట్లో మా అమ్మ నేను కూడా ఉన్నాం. సో మాకు ఎన్నాళ్ళైనా తెగటం లేదనమాట. ఒకరోజు డివిఎస్ రాజు గారి దగ్గరికి వెళ్ళి, ఈయన ప్రతి వారికి తెలిసి ఉంటుంది, వారి అమ్మాయిలకి వారికి ప్రతి 3 రోజులకి 2 రోజులకి డివిఎస్ రాజు గారితో వెళ్ళి ఆయన 1 గంట 2 గంటలు కూర్చోవడం ఒక అలవాటు. అలా డివిఎస్ రాజు గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య పెట్టారు. సమస్య పెడితే జీవిఎస్ రాజు గారు రిప్రమాండ్ చేశారు, ఏమయ్యా నువ్వు సినిమా, మీ అబ్బాయి కొత్తగా సినిమా, మంచోడు అవ్వాలి తప్ప సినిమా అనే దీని గురించి నువ్వు ఇవ్వకుండా ఉంటాను అనకూడదు. మంచోడో కాదు అంటే చూసామండి అయ్యా, నేను ఒక అవుట్డోర్లో ఒక మనిషిని పెట్టి చూసాం, మంచోడు ఈ అలవాట్లు లేవు, ఇవన్నీ చెప్పిన తర్వాత తప్పకుండా ఇవ్వండి అని అంటే, ఆ రోజు మా నాన్నగారు ఇంటికి వచ్చేటట్టు డిక్లేర్ చేశారు చిరంజీవి మన అల్లుడు. అలాగా మా కుటుంబానికి నడిచొచ్చే నక్షత్రాన్ని మా ఇంటికి నడిపించి తీసుకొచ్చింది మన డివిఎస్ రాజు గారని ఇవాళ చెప్పాలి. అలాగా మా నాన్నగారికి ఎటువంటి సమస్య ఉన్నా, ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నా, ఆయన్ని అంటే ఆయన చేసిన అనేక పనులు అనేక మందికి తెలుసండి, అట్లా చెప్పడం కన్నా నేను వ్యక్తిగతమైన బాంధవ్యం ఏమిటిందో అది చెబితే ఇంపుగా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. డివిఎస్ రాజు గారు ఇండస్ట్రీలో ఎంతోమందికి ఎన్నో చేశారు, ఎంత చేశారు అనేది ఒక సలహా కావాలంటే అది ఎటువంటి వాడు కావాలండి, అంటే ఇక్కడ ఇండస్ట్రీలో గ్రూప్స్గా ఉన్నారు, అపోజిట్ గ్రూప్ వాళ్ళు కానీ ఇతరులు కానీ వెళ్ళి ఆయన్ని సలహా అడిగితే నిష్పక్షపాతంగా అది ఏం చేయాలో అది చెప్పేవారన్నమాట. అది నేను కళ్ళారా చూశాను, ఏంటండి మీరు వాళ్ళకి అలా చెప్పారంటే ఇంటికి వచ్చిన తర్వాత అలాగే చెప్పాలి, ఇంటికి వచ్చి నన్ను సలహా అడిగారు అందువల్ల అలాగే చెప్పాలి. చివరి మాటగా ఏం చెప్తానంటే, మొన్న ఆయన చనిపోయిన తర్వాత గురు పౌర్ణమి వచ్చింది. ఆ రోజు నా గురువు ఎవరు అని ఒకసారి అలా తలుచుకుంటే ఆయనే గుర్తొచ్చారు. 1-2 నిమిషాలు ఆయన్ని తలుచుకున్నాను, ఆయనకి నాకు అంత బాంధవ్యం ఉంది, ఇంకా చాలామంది మాట్లాడవలసిన వారు ఉన్నారు. ఆ మహానుభావుని తలుచుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటూ అటువంటి మనిషి మాతో ఇంతకాలం ఉన్నాడని చెప్పి అనుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 30 సంవత్సరాల సంబంధం ఉందన్నారు అరవింద్ గారు, టీవీఎస్ రాజు గారు 47 సంవత్సరాలు వారితో సంబంధం. పరిశ్రమగా నేను వెళ్ళినప్పుడు రాముడి భీముడి సినిమాలు తీసిన తర్వాత ఇల్లు కట్టుకోవాలని అనుకొని నేను పోయస్ గార్డెన్లో సైట్ కొనుక్కుందామని ప్రయత్నిస్తామంటే నాకు ఫోన్ చేసి, నాయుడు నువ్వు అక్కడ వద్దు, మా ఇంటి పక్క సైట్ ఉంది, నువ్వు అక్కడే కొనుక్కోవాలి, ఇక్కడే కట్టుకోవాలని చెప్పేసి ఫోర్స్ చేసి నన్ను అక్కడే వారి ఇంటి పక్కనే ఇల్లు కట్టుకొని మేము ఉన్న 25 సంవత్సరాలు అక్కడ రాజుగారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ ఉన్న పిల్లలు, మా పిల్లలు, నా మిస్సెస్ వాళ్ళంతా కూడాను ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చిన్న గోడలాగా ఉండేది, 5 అడుగులెత్తున గోడ, వాళ్ళు అటు ఇటు కూర్చొని మాట్లాడుకుంటూ నిలబడి మాట్లాడుకుంటుండేవారు. అలాగే అక్కడ మద్రాసులో అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడాను ఆయన ఎఫ్డీసీ చైర్మన్ కొన్నప్పుడు మన గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంజీగా టైంలో ఈ సైట్లు శాంక్షన్ చేయటం జరిగింది.
చెన్నారెడ్డి గారి చేస్తే అప్పుడు ఫిలిం అన్నపూర్ణ స్టూడియో యువతల రాళ్ళు కొండలు తప్పితే ప్లేన్ ల్యాండ్ అనేది లేదు అలాంటప్పుడు చైర్మన్ గారు వచ్చిన తర్వాత లాటరీ వేస్తే మూడు వెంకటేష్కి నాకు సురేష్కి రాఘవ అందరికీ మాకు సైట్లు మూడు పక్క పక్కన వచ్చేటప్పటికి నాయుడు నువ్వు తప్పకుండా కట్టాలి ఇక్కడ నువ్వు మొదలెట్టు అని అంటే సరే అప్పుడు మా పిల్ల సురేష్ అన్నాడు మనకెందుకు డాడీ కొండల్లోనే అవద్దు మనం మద్రాసులోనే ఉన్నాం ఇప్పుడే తొందర లేదు లేదని లేదు లేదు బాబు ఇప్పుడైనా సరి కట్టాలని అప్పుడు నేను మూడు సైట్లను స్టార్ట్ చేయటం తర్వాత మన రాఘవ మేము ఇద్దరమే మొట్టమొదట ఫిలిం నగర్ సైట్లో ఇల్లు కట్టడం మొదలెట్టింది ఈ విధంగా వారితో ఎప్పుడు మొదటి నుంచి కూడాను ఏదన్నా మంచి చట్టం అన్నా కానీ రోజు ఉదయం వారి ఇంటికి వచ్చి నేను కూర్చొని మాట్లాడతాం అప్పుడు నీలం సంజీవరెడ్డి గారు ఉన్నప్పుడు డివేశరాజు గారి ఇంట్లోనే ఉంటుండేవారు ఆయన ఉదయం పూట అక్కడ పోయి వారితో కలిసి మాట్లాడి తర్వాత వారు ఎలక్షన్లో ఒకసారి ఓడిపోయారు ఒకసారి గెలిచినప్పుడు కూడా అక్కడ ఉండి తర్వాత ప్రెసిడెంట్గా అయినప్పుడు నేను సంజీవరెడ్డి గారి ఇంటిని కలవటం కూడాను ఈ విధంగా డివేశరాజు గారు మా కుటుంబానికి వారికి చాలా సంబంధం ఉంది వారు బాబు కానీ పిల్లలంతా బాగుండాలని వారి కుటుంబ సభ్యులు అందరు మనవళ్ళు మనవరాళ్ళు అంతాను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను మంగమ్మ శబ్దం మొదలుపెట్టే టైంలో అది 63లో టీవీ రాజు గారిని సముద్రరాజు జూనియర్ గారిని తీసుకుని ఆయా అరకు వ్యాలీలో కూర్చుని ఆయనకి ఫస్ట్ మొదటి నుంచి మ్యూజికల్లో ఇంట్రెస్ట్ ఉండేది ఈ అక్కడ కూర్చుని 20 రోజులు కృషి చేసి ఆ సంగీతం కానీ ఆ కూర్పు కానీ చేయటం జరిగింది అప్పుడు ఏంటంటే మేము నేను ఏదైతే కాంట్రాక్టర్గా డీబీకే రైల్వేలో ఉండటంతో అక్కడ స్థానం నాకు ఉంది కాబట్టి అక్కడనే వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ గడిపి అప్పుడు ఇతను ఏదన్నా తలపెట్టుకుంటే అది మామూలుగా కాకుండా పూర్తిగా దాని మీద ఉండి దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చేవాడు అలాగే మీ ఇండస్ట్రీలో కూడా ఒకరుగా మీలో ఒకరుగా మీరు చూసుకుంటాం వల్ల జీవితం చాలా సాఫీగా జరిగిపోయింది మా కుటుంబానికి కూడా అన్ని విధాలుగా మీ ఇండస్ట్రీ వల్లే ఇంతవరకు అతను పైకి వచ్చి మీలో ఒకరుగా మీ కృషి చేసి బయటపడిన మా కుటుంబం తరఫున మీ అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అల్లు అరవింద్ గారు చెప్పారు వారికి డివిఎస్ రాజ్ గారితో ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడుతూ వారికి 3 దశాబ్దాల పరిచయం వారితో ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది పెద్దల రామానాయుడు గారు మాట్లాడుతూ 4.5 దశాబ్దాల పరిచయం డివిఎస్ రాజ్ గారితో ఉన్నదని చెప్పి వారు చెప్పడం జరిగింది సభా వేదిక మీద ఉన్నటువంటి వారితోటి నన్ను నేను పోల్చుకున్నట్లయితే నేను వయసులో చిన్నదాన్ని నాకు పెద్దలు డివిఎస్ రాజ్ గారితో 5 దశాబ్దాల సంబంధం ఉన్నది అని చెప్పడానికి నేను వెనకాడటం లేదు కారణం ఏమిటంటే వారి కళ్ళ ముందు కాదు నేను పెరిగింది వారి ఒడిలో పెరిగాను నేను కనుక మాది రక్తబంధం కాకపోయినప్పటికీ ఆత్మబంధం అని చెప్పి చెప్పడానికి వెనకాడవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు మృదుపాషి మృదు స్వభావి మితభాషిగా పేరుగాంచినటువంటి పెద్దలు శ్రీ టీవీఎస్ రాజ్ గారు తనదైన శైలిలో అటు చలనచిత్ర రంగం మీద మాత్రమే కాకుండా వారికి దగ్గరగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఒక విలక్షణమైనటువంటి రీతిలో పద్ధతిలో అందరినీ కూడా ప్రభావితం చేసినటువంటి మహనీయులు టీవీఎస్ రాజ్ గారు సహజంగా సమాజంలో గోరంత చేసి కొండంత చెప్పుకుంటూ ఉంటారు అందరూ కానీ పెద్దలు రాజుగారు కొండంత చేసి గోరంత కూడా చెప్పుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది టీవీఎస్ రాజు గారు అని చెప్పి నేను కరాఖండిగా చెప్పగలను చలనచిత్ర రంగానికి వారు చేసినటువంటి సేవను కనుక ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎఫ్టీసీ చైర్మన్గా కావచ్చు ఎన్ఎఫ్టీసీ ద్వారా కావచ్చు ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ ద్వారా కావచ్చు హౌజింగ్ సొసైటీ ద్వారా కావచ్చు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వారందరికీ
ఎల్లప్పుడూ మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతో జీవితాన్ని గడిపినటువంటి వారు మరి భీష్మ అవార్డు తోటి చలనచిత్ర పరిశ్రమ వారిని సత్కరించినటువంటి నేపథ్యంలో చలనచిత్ర రంగానికి భీష్మ పితామహుడు మరి డివిఎస్ రాజు గారు అని చెప్పి చెప్పడం అతిశయోక్తి కాదు. అదే విధంగా సామాజిక సేవ మీద కనుక ఒకసారి దృష్టిని సారించినట్లయితే అటు రాయలసీమ కరువు సమయంలో కావచ్చు, దివిసీమ ఉప్పెన్లో కావచ్చు, పాకిస్తాన్తో యుద్ధ సమయంలో ఆ పన్నుల్ని ఆదుకోవడానికి ఫండ్ రేజింగ్ అని చెప్పి సాంస్కృతిక కార్యక్రమాలు మా తండ్రి గారితో నిర్వహించడం కావచ్చు, వీటన్నింటిలో కూడా ముఖ్య భూమిక వారు నిర్వహించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. పెద్దలు చెప్తూ ఉంటారు, పరివర్తిని సంసారే మృత కోవాన జాయతే సజాతోయేన జాతేన ఈ జాతి వంశ సమున్నతిం అని చెప్తారు. అంటే జీవన్ మరణాలతో నిండినటువంటి ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా గతించక తప్పదు, మరణించక తప్పదు. అయితే ఎవరైతే వారి జాతికి అంటే వంశానికి వారు పేరు ప్రఖ్యాతుల్ని తీసుకుని వస్తారో అట్టి వారి జననమే నిజమైన జననం అని పెద్దలు చెప్పినటువంటి నేపథ్యంలో ఎన్ని సంవత్సరాలు మనం జీవించామన్నది ముఖ్యం కాదు, ఏ విధంగా మన జీవితాన్ని మనం గడిపామన్నదే ముఖ్యం అని కూడా మనం దీన్ని నిర్వచించుకోవచ్చు. ఆ దిశగా కనుక ఆలోచించినట్లయితే మరి డివిఎస్ రాజు గారు మరి నిజంగా వారు ధన్యజీవి అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు.